ఈనాడు కాటమయ్య రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి, భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని, ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకులు ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరిశ్రమల శాఖ ఐటీ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అందరికీ అధిపతి శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులందరికీ వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ప్రభుత్వ సలహాదారు, ఈ కార్యక్రమం అనేక సందర్భాల్లో చర్చించినటువంటి పెద్దలు వేమి నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వల్ల ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతారు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు రెండు మూడు అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజాపాలన పక్షాన, ముఖ్యంగా కులవృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు, ఈ యొక్క ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కొమ్మరి వాళ్ళు కావచ్చు, కమ్మరి వడ్రంగి కావచ్చు, అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కావలసిన ప్రధానమైన రెండు మూడు అంశాలు, ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది, ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం, ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈత వల్ల ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగ్రత్త గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఈత చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దాంతోపాటుగా ఈరోజు మరి చనిపోయేటువంటి పాత వాళ్ళకి సంబంధించి కొద్దిగా బకాయిలు ఉన్నాయి, దయచేసి దాదాపు 7 కోట్ల చిల్లర గత ప్రభుత్వంకు సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దయతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జీవో నెంబర్ 5,560 ఉండే, దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే, ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద అన్నా తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి సలహా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు, వాళ్ళకు చెట్ల దగ్గరికి పోవాలంటే ఏళ్ళ ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటుంది, రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని కోరారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చారు, తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత 10 ఏళ్లలో సహకారం అందలేదు, ఇలా గీతా కార్మికులకు నాదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, ఈ కళ్ళు వృత్తి నామోషి కళ్ళు నాగాల అనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ
గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ మోడల్గా తాడే నీర బార్ల రూపంలోపల హైజెనిక్గా మంచి ఫుడ్తో సహా ఈ కళ్ళను నేచురల్ ప్రొడక్ట్ని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పిపిపి మోడా సహకార సంఘం ద్వారానా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గంకి ఒకటి చొప్పున ముందుగా మరి టాడీ నీరా పేరు మీద కళ్ళ వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా నేను మీరు అధికారులను ఆదేశించాలని సందర్భంగా నేను కోరుతాను. తప్పకుండా ఎందుకంటే ఇవాళ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలామంది ఒక రా మాట ఈ మాట మాట్లాడతారు. అయినా ఈ సందర్భంగా కార్కే గారు ఒక మాట యాదకొచ్చింది, బక్రీద్ మే బచ్చతో మొహర్రం మే నాశక్తి. ముందు ప్రాణం అయితే బతకని అయ్యా, ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్రా వెంకటేశం గారు కావచ్చు, ఇవాళ ఈ యొక్క మౌంటైన్ గుట్టాలు ఎక్కేటువంటి వాళ్ళు ఇవాళ ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాటి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో మీ బిడ్డగా గౌడుల ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్లు వేసినాం, కులగణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత మొట్టమొదటిగా శాసనసభ తీర్మానం చేసి 150 కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.